న్యూస్కి స్వాగతం. నేను మియామణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆత్మనిర్భర్ భారత్ కు మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్. మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు. ఫ్రంట్ లైన్ వారియర్ పోలీసులకు పూజా సామాగ్రిని అందజేసిన దోరేపల్లి దిలీప్ నాయుడు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. దేశీయ ఉత్పత్తుల తయారీ వినియోగ ప్రోత్సాహం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన ఆత్మనిర్భర్ భారత కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో దేశీయ ఉత్పత్తుల తయారీ వినియోగం వల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వడమే కాకుండా తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జనసేన బీజేపీ ఆధ్వర్యంలో వినాయక చవితి నుంచి సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా విజయం కలిగించేందుకు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తామని, అందుకే వినాయక చవితి పర్వదినం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదని, ఇది దేశ ప్రజల అందరి కోసమని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రోత్సహించడం, తద్వారా మనకి మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం, అది మన జీడిపికి అది తోడ్పడటం, ఇది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. జనసేన భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనని ఈ వినాయక చవితి నుంచే మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. ఈ వినాయక చవితి నుంచే ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నామంటే, మన భారతదేశంలో ఏ పనైనా చేయబోయే ముందు విఘ్నేశ్వరుని పూజించే మన పని మొదలు పెడతాం. మన పండగల్లో, మన సాంప్రదాయాల్లో కూడా విదేశాల్లో తయారైన వినాయకులు కానీ, విదేశాల్లో తయారైన దుర్గాదేవి విగ్రహాలు కానీ, ఉత్పత్తులు కానీ, పూజా సామాగ్రి కానీ, పూజా ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి వచ్చి అవి మనకు తెలియదు, మనం వాడుకుంటున్నట్టు. అందువల్ల మీరు ఏది కొన్నా కానీ ఈ వినాయక చవితికి, అది విదేశాల్లో తయారైందా లేదంటే మన దేశంలో తయారైందా, మన జిల్లాలో తయారైందా అన్నది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నది కేవలం ఒక వర్గానికో ఒక ప్రజలకో సంబంధించింది కాదు, ఇది దేశ ప్రజలందరికీ సంబంధించింది, ఇది దేశ అభివృద్ధికి సంబంధించింది. మన దేశీయ ఉత్పత్తులను కొంటే తప్ప ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తిదారులు, వారికి అది ఉపయోగపడదు. అందువల్ల లేదంటే మనం తెలియకుండా మనం కొంటే, విదేశాల్లో ఉన్న వస్తువులు కొంటే మనం విదేశాలకు అది ప్రయోజనాలు అవుతుంది తప్ప మన దేశీయ ఉత్పత్తులకు ప్రయోజనం అవ్వదు. దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి, దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండుగ నుంచి, ఈ వినాయక చవితి పండుగ నుంచే భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం మేము నిర్ణయించుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి. మన దేశ ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా పాత కన్నవాణిపాలెం రామాలయం దగ్గర నేడు బీజేపీ నాయకులు డాక్టర్ కరణం రెడ్డి నరసింగరావు ఆర్థిక సహాయంతో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేఆర్ఆర్ మాట్లాడుతూ, సకల విఘ్నాలను తొలగించి దేవాది దేవుడు శ్రీ విఘ్నేశ్వరుడు, అందుకే ఏ పూజ చేసినా ముందుగా ఆయనకే తొలి పూజ చేస్తామని, భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితి జరుపుకుంటామని గతంలో గాజువాకలో తమ కేఆర్ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరిపేవారమని తెలిపారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్దే పూజలు నిర్వహించుకోవడం అందరికీ మంచిదని, కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని విడిచిపోవాలని ఆ గణపతి దేవుణ్ణి కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు సిరిసపల్లి అప్పారు, ఉపాధ్యక్షులు గొంతిన దేముడు, ఇందల వెంకటేష్, గంతకూరు నారాయణ, రామస్వామి, రామునాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కారణంగా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఎవరింట్లో వాళ్లే పూజలు చేసుకోవాలి, ఎందుకంటే మరి కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి లక్షలాది మంది వ్యాధి సోకుతుంది, వేలాదిగా చనిపోతున్నారు. ఈ తరుణంలో మరి అందరూ గుమిగూడి పందిర్లు అవి వేసి భారీగా చేస్తే వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు ఎవరింట్లో వాళ్లే పూజలు నిర్వహించుకోవాలని
కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి చెప్పడం జరిగింది। మరి ఈ రోజు కొన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్ చేయకుండా మట్టితో చేసినటువంటి పంపిణీలను మరి పంపిణీ కొంతమందికి పంపిణీ చేయడం జరిగింది। మరి గత 7 ఏళ్లుగా గాజువాకలో అతి భారీ విగ్రహం కూడా 7 ఏళ్లలో 3 ఏళ్లు మా కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపునే 117 అడుగుల భారీ విగ్రహాన్ని కూడా నెలకొల్పి మరి ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహంగా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా లడ్డు కూడా 7800 కేజీల లడ్డు కూడా నమోదు చేయడం జరిగింది। అంత ఘనంగా నిర్వహించేవారం మరి బాధాకరం ఇప్పుడు ఈ కరోనా కారణంగా మరి ఎవరిలో వాళ్ళే నిర్వహించుకోవడం జరుగుతుంది। పారిశ్రామిక ప్రాంతం కోరమండల్ గేట్ సమీపంలోని హనుమాన్ సంజీవ్ నగర్ కాలనీలో తొలగించిన గుడి వివాదంలోకి తనను లాగడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని 60వ వార్డ్ వైకాపా అభ్యర్థి పివి సురేష్ మండిపడ్డారు। స్థానిక కాలనీ వాసులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు। అవాస్తవాలు ప్రచారం చేసి తనపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు। అందరినీ కాపాడే చల్లని తల్లి దుర్గాదేవి విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా ప్రతిష్ఠించడం హిందూ సాంప్రదాయమా అని ప్రశ్నించారు। విమర్శలు చేస్తున్న ధార్మిక సంస్థలు సమాధానం చెప్పాలని అన్నారు। ఎన్నో గుడులు గోపురాలకు లక్షలాది రూపాయలు తాను విరాళాలు ఇచ్చానని అమ్మవారి విగ్రహ తొలగింపులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు। రాజకీయంగా తనను ఎదుర్కోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి సున్నిత అంశాన్ని తీసుకుని బురద చల్లాలని చూస్తే ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు। సింధ్యా నుంచి గాజువాక వరకు కూడా ప్రతి దేవాలయంలో కూడా ఎంతో కొంత నేను నా భాగస్వామి లక్షలాది రూపాయలు ప్రతి గుడికి ఇచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను। ఈగు గుడికి కూడా ఏం కావాలంటే చేస్తానని చెప్పిన వ్యక్తిని నేను ఏకేసీ కాలనీ జయేంద్ర కాలనీ కాకరరావు దుర్గానగర్ బర్మా కాలనీ అలాగే సాయిబాబా గుడి డిపో దగ్గర సాయిబాబా గుడి కానీ ఆంజనేయస్వామి గుడి కానీ ప్రతి గుడిలో కూడా హనుమాన్ నగర్ వాయుపుత్ర కాలనీ ప్రతి గుడికి కూడా నేను డొనేషన్ ఇస్తూ లక్షలాది రూపాయలు ఇస్తున్న వ్యక్తిని ఈరోజు వాళ్ళు ఎలాగ నన్ను ఒక హిందూ వ్యతిరేక కింద క్రియేట్ చేయడం చాలా బాధగా ఉంది। నేను హిందూ ధార్మిక సంఘాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళందరినీ ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను, విగ్రహం అనేది ఎలా పెడతారు? గ్రామస్తుడు పక్క తెలియకుండా ఎక్కడైతే విగ్రహం ప్రతిష్ఠించారో ఆ పక్కింటి వాళ్ళకి కానీ అటు పక్క ఇంటి వాళ్ళకి కానీ ఇటు పక్క ఇంటి వాళ్ళకి కూడా తెలియదు। అంటే దొంగతనంగా తీసుకొచ్చి ఒక దేవీ విగ్రహాన్ని పెట్టడం అది విగ్రహ ప్రతిష్ట? అది మరి ఆ ధార్మిక సంస్థలందరూ కూడా నేను అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న, ఇప్పుడే చెప్పారు విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలని, యాగాలు చేయకుండా దొంగతనంగా ఎక్కడ విగ్రహాన్ని పెడతారని? ఇప్పుడు ఇది ఇక్కడే ఉన్నాం గోల్డ్ ఖాళీ స్థలాలలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి రాత్రి ఒక దెమ్మ కట్టి ఒక బొమ్మ పెడితే గుడైపోతుందా? గుళ్ళు కట్టచ్చు, చర్చలు కట్టచ్చు, మసీదులు కట్టచ్చు రాత్రి రాత్రి, అంటే ఇది ఎలా ఉందంటే బొమ్మ పెడితే తీరు। ఆ హిందూ ధార్మిక సంఘాలు ఎవరైతే ఉన్నారో వారికి తెలియక పాపం వచ్చారు తప్ప నాకు పూర్తి డీటెయిల్స్ అలా తెలిస్తే వాళ్ళు కూడా రాడు, ఎందుకంటే విగ్రహ ప్రతిష్ట అనేది చాలా నియమ నిబంధనలతో చేసేస్తున్న ఒక మంచి కార్యం। దొంగతనంగా ఎక్కడా కూడా ఇంతవరకు నేను ఎన్నో గుడి కార్యక్రమాలు చూశాను, ఎన్నో విగ్రహ ప్రతిష్టలో కూర్చున్నాను, భార్యతో ఎన్నో పూజలు చేశాం, ఎక్కడా కూడా ఎంత దొంగతనంగా పెట్టింది ఇది ఫస్ట్ గుడి ఇదే। ఈ రోజున ఒక పక్క మనం చూస్తున్నాం మోడీ గారు ఎంతో ఫైట్ చేసి రామాలయాన్ని కడుతున్నారు, దానికి మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం। అలాంటి మహానుభావుడు ఒక పక్క 370 ఆర్టికల్ కానీ ఒక పక్క ప్రధానమంత్రి గారు ఇంత మంచి పనులు చేస్తుంటే మేమెందుకు హిందూ వ్యతిరేకంగా ముద్రపడాలి? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే నన్ను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక రాజకీయ పక్షంగా వరదలు తప్ప కక్షతో కూడింది, వేరే విధంగా నా మీద పెట్టడానికి ఏమీ లేదు। పివి సురేష్ అన్నాడు క్లీన్ చిట్, ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పగలను, ఒకటే పైన భగవంతుని సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా, నేను కన్న నా బిడ్డ సాక్షిగా, ఇప్పటి వరకు ఒక తప్పు చేయదు ఎవరి దగ్గర ప్రయత్నం లేదు। అలాంటి వ్యక్తులు అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నా కంఠంలో ప్రాణం ఉండగా ఒక రూపాయి ఎవరిది తినకూడదు, ఒక తప్పు చేయకూడదని ఆలోచిస్తున్న వ్యక్తిని, అలాంటి వ్యక్తిని ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో పనికిమాలిన ఆలోచనలతో పనికిమాలిన వ్యవహారాలతో ఎక్కడో ఒక వ్యక్తి ఉంటారు విశాఖ టుడే మహేష్ గారు, వారు ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అయిన వ్యక్తి ప్రోద్బలంతో ఈ తప్పుడు వార్తలు రాయడం జరుగుతుంది। మహేష్ గారి గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆయన కూడా పాత్రికేయ మిత్రులు, వారి గురించి మాకన్నా మీకే ఎక్కువ తెలుసు। ఒక వార్త రాయడానికి మనిషికి కూడా కొంచెం క్యారెక్టర్ ఉండాలి, ఒక వార్త రాసే ముందు అది నిజాలు తెలుసుకుని రాయాలి, ఏ విధంగా రాస్తున్నానని భగవంతుడికి తెలియాలి। ఇప్పుడే చెప్తున్నా నా కంపెనీ పేరు కనకదుర్గా ఇంజనీరింగ్, అమ్మవారిని నమ్ముకున్నాను,
నా కంపెనీ పేరు కనకదుర్గా ఇంజనీరింగ్ అండ్ అమ్మవారి విగ్రహాన్ని తొలగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తారా? నేను దాని మీద బతుకుతున్నాను, దాని మీద వచ్చిన రూపాయిని ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు ఖర్చు పెట్టే వ్యక్తిని నేను. నేను ఒకటే కోరుకుంటున్నా, మీడియా పూర్వంగా తప్పకుండా ఇదే గ్రామంలో ఇంకా మంచి గుడి కట్టాలి, అది కూడా రాజకీయాలకు అతీతంగా అని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తిని తప్పకుండా గ్రామస్తులకు హామీ ఇస్తున్నాను. వాళ్ళకి ఎప్పుడు ఎంత డొనేషన్ కావాలన్నా గుడి పరంగా నేను ఇస్తాను హామీ ఇస్తూ వచ్చిన పాత్రికేయ మిత్రులకి. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈసారి వినాయక చవితి ఉత్సవాలను ఎవరి ఇంట్లోనూ వారే చేసుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో యువ నాయకులు దోరేపల్లి దిలీప్ నాయుడు మరియు వారి బృందం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి స్పెషల్ వినాయక పూజా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా దిలీప్ నాయుడు మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో కూడా పోలీస్ సిబ్బంది వారి ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, వారికి పండగలు సెలబ్రేషన్స్ ఏమీ ఉండవని, అటువంటి పోలీస్ సిబ్బందికి ఈ రోజు ఈ స్పెషల్ వినాయక పూజ కిట్లు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే ప్రజలు అందరూ కూడా ఎవరికి వారు సామాజిక దూరాన్ని పాటించి ఇళ్లలోనే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని, అలాగే అందరూ మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు విన్నవించారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా చాలామంది వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవట్లేదు. అలాగే ఈ కారణంగా దోరేపల్లి దిలీప్ నాయుడు గారి సహాయ సహకారాలతో మన కోవిడ్ దీన్ని ఎదుర్కొంటున్న డాక్టర్లు పోలీసులు ఎంతో మనకి అవసరమైన తెలిసిందే. సో ఈ విశాఖపట్నంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఈరోజు మా ఈ వినాయక చవితి కిట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం అన్ని వినాయక చవితికి సంబంధించిన అన్ని స్పెషల్ ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టడం జరిగింది. మొత్తం స్వీట్ కానీ ఆల్ ఓవర్ ఐడల్ పసుపు కుంకుమ అన్ని ఐటమ్స్ అన్నీ కూడా మేము ఒక కిట్లో ప్యాక్ చేసి ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి పోలీస్ స్టేషన్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది నిరుపేదలకు కూడా మేము కొన్ని కిట్స్ అందించడం జరిగింది. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే అందరూ ఒక కార్యక్రమం చేసుకుంటారని ఆశిస్తాం. శుభాకాంక్షలు. ఈ కరోనా కారణంగా చాలామంది వినాయక ఉత్సవాలు సరిగ్గా జరుపుకోవట్లేదు. సో దాన్ని భావించి మన ఇప్పుడు కరోనాను ఎదుర్కొంటున్న డాక్టర్లు కానీ పోలీసులు కానీ మనకి ఎంతో తెలిసిందే. పోలీసులు 24 hours వర్క్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ మార్కెట్కి వెళ్ళి తీసుకోవాల్సిన ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి, సో వాళ్ళకి ఏదో మా వరకు సాయం చేయాలని చెప్పి దోరేపల్లి దిలీప్ నాయుడు గారి సహకారాలతో ఈరోజు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ అందరికీ కూడా మేము ఈ కిట్స్ సప్లై చేయడం జరిగింది. ఈ కిట్స్లో మొత్తం వినాయక చవితికి సంబంధించిన మొత్తం పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఈ కిట్లో సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ చేసి పూజ చేసుకునే విధంగా అన్ని ఐటమ్స్ కూడా ఫ్రూట్స్తో సహా అన్ని ఐటమ్స్ అందులో ప్యాక్ చేసి మేము ఇచ్చాం. స్వయం కృషితో కష్టపడి అంచెలంచెలుగా సినీ రంగంలో మెగాస్టార్గా ఎదిగి అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని బ్లడ్ క్యాంప్ పెట్టి ఎందరికో ప్రాణదానం చేసిన పద్మభూషణ్ డాక్టర్ కొనిదల చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేఎన్ఆర్. ఆయన ఎందరికో ఆదర్శనీయులని, నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాలలో స్వయం కృషితో ఎదగాలని పిలుపునిచ్చారు. 22వ తేదీ మెగాస్టార్ స్వయం కృషితో పైకొచ్చి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మెగాస్టార్ గౌరవనీయులు డాక్టర్ శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అదే రోజు పడడం చాలా ఆనందం చేస్తున్న విషయం. ఈ సందర్భంగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నేడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, వారికి కావాల్సిన ఎరువులు యూరియా సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయంపై పర్యవేక్షణ సలహాదారుడిగా నియమించిన నాగిరెడ్డి అనే వ్యక్తికి 4 లక్షల రూపాయలు ఒక నెలకి జీతం చెల్లిస్తుందని, అయితే అతని వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉందని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. అదేవిధంగా పలు విషయాలపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ వినాయకుడి దయవల్ల అందరికీ మంచి జరగాలని, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రైతులకి మంచి వ్యవసాయ సీజను, ఖరీఫ్ స్టార్ట్ అయింది, వర్షాలు పడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ 70% ఉడుపులు కూడా అయిపోయాయి. కొంతమంది నాట్లు అంటారు, కొంతమంది ఉడుపులు అంటారు. మరి ఉడుపులు కూడా స్టార్ట్ అయిపోయి కంప్లీట్ కూడా అయిపోయాయి 75% 65% వరకు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి టైంలో రైతులకు కావాల్సింది ఏంటంటే ఎరువులు. ఉడిసిన తర్వాత రైతులు ఎరువులు కావాల్సిన పరిస్థితి వస్తుంది.
అది వ్యవసాయదారులందరికీ తెలుసు ఆ విషయం. అయితే బాధ ఏంటంటే మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కన్నబాబు మాత్రం ఆ విషయం తెలియదు. పైగా ఇంకొకరు పెట్టారు నాగిరెడ్డి గారు అని చెప్పి వ్యవసాయానికి సలహాదారుడిగా ముఖ్యమంత్రి గారు నాగిరెడ్డి గారిని పెద్ద ఆయన పెట్టారు. ఎందుకు పెట్టారంటే వ్యవసాయం మీద మంచి సలహాలు ఇవ్వమని. అతనికి నెలకి 4 లక్షల రూపాయలు జీతం అనుకుంటాను. మరి అంత డబ్బు పెట్టి సలహాదారు పెట్టారు, మరి సలహాదారు ఏ సలహాలు ఇస్తున్నారు నాకు అర్థం అవ్వదు. ఇప్పుడు అర్జెంటుగా యూరియా కావాలా రైతులకి? రైతులు యూరియా దొరకట్లేదు, ఎక్కడికి షాపులకి వెళ్ళినా లేదు, సొసైటీలకు వెళ్ళినా లేదు, ఎక్కడిని అడిగినా యూరియా దొరకట్లేదు. మరి ఈవేళ యూరియా దొరకకపోతే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేత వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆ నాగిరెడ్డి గారు కూర్చోండి, కూర్చొని ఒకసారి రైతులకు కావాల్సిన యూరియా ఎంత కావాలి, ఎన్ని టన్నులు కావాలి అని అంచనా వేసి ఇమీడియట్ తెప్పించి రైతులకు ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇటీవల కాలంలో గాజువాకలు రాత్రి సమయంలో దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గాజువాక పోలీసులు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలో గాజువాక సిఐ సూర్యనాయుడు మరియు సౌత్ సబ్ డివిజన్లో ఉన్న అధికారులతో కలిసి దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పట్టుకున్నారు. అతని దగ్గర నుండి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కెనాన్ కెమెరా, కంప్యూటర్, సిపియు వంటి వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి పేరు నడింపల్లి వినోద్ రాజు అని, నిందితుడు ఎంపీఏ వరకు చదువుకుని ఉద్యోగం కోసం విశాఖ వచ్చి గాజువాకలో తన స్నేహితులతో అద్దెకు ఉండేవాడని తెలిపారు. అప్పుల బాధ భరించలేక దొంగతనాలకు పాల్పడ్డారని, ఇతను యూట్యూబ్ ద్వారా ఇంటి తాళాలు ఎలా తీయాలో నేర్చుకున్నాడని ఏసీపీ చెప్పుకొచ్చారు. ఒక 7-8 అయ్యాయి. దాంట్లో మన సిఐ సూర్యనారాయణ గారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఒక టీముని, ఎస్ఐస్ని వీళ్ళందరినీ ఒక టీముని కాన్స్టిట్యూట్ చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. అందులో మనకి 7 HB కేసులు అయ్యాయి. అందులో విపరీతంగా మన మానిటర్స్, కంప్యూటర్ మానిటర్స్, సిపియుస్, కెమెరా, ఈ ట్యాబ్స్, ఒకటిలోనైతే ఒక 5 తులాల బంగారం, 5 కేజీల వెండి ఈ పోవడం జరిగింది. అయితే వీళ్ళ దర్యాప్తులో భాగంగా ఒక నడింపల్లి వినోదరాజు అనే 26 సంవత్సరాల వయసు ఉన్న ఎంబీఏ స్టూడెంట్ ఈ నేరాలు చేస్తున్నట్టుగా దర్యాప్తులో తెలిసి ఆయనని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఈయన భీమవరం వాస్తవ్యులు. ఇతనికి సుమారు ఒక 7-8 లక్షలు అప్పుల పాలైపోయాడు. ఉద్యోగాలు దొరక అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఇక చేసేది లేక ఈ యూట్యూబ్లో నేరాలు ఎలా చేయాలి అని చెప్పి చూసి ఒకటి ప్రాక్టీస్ చేశాడు, సక్సెస్ అయింది. ఇంకా వర్షం చేయటం మొదలుపెట్టాడు. ఈ సాంకేతికమైన ఆధారాలు తీసుకుని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఈ ప్రాపర్టీ రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్ఐ జి వెంకట్రావు గారు, బివై నాయుడు ఏఎస్ఐ గారు, వి వెంకట్రావు ఏఎస్ఐ గారు, ఈ అప్పారావు కానిస్టేబుల్ గాజువాక, జయేంద్ర కానిస్టేబుల్ గాజువాక, రమేష్ బాబు కానిస్టేబుల్ గాజువాక, వీరందరూ కలిసి ఈ గుడివాజ్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ సిస్టమ్స్ మన గాజువాకలోనివే. ఒకటేమో చిట్టినాయుడు కాలనీలో పైకిరావుపేటలో మాతాశ్రీ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరుతో గరానా మోసం బయటపడింది. వసూలే ప్రధాన అజెండాగా పనిచేసిన ఓ సంస్థ ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసింది.
గృహోపకరణాలు ఉద్యోగాలు ఇంట్రెస్ట్లు పప్పుల చేతులు పేరిట జనాన్ని నమ్మించి ఏకంగా సుమారు 2 కోట్లతో బిచ్చన ఎత్తేసింది. దీంతో తాము దాచుకున్న సొమ్మును ఇతరులతో కట్టించిన సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కొన్ని రోజులుగా వీరు కోట్లలో డబ్బులు వసూలు చేసి కంపెనీకి చెల్లిస్తూ వస్తున్నా ఎక్కడా ఏ విధమైన రుణాలు ఇవ్వలేదు. దీంతో విశాఖపట్నం రీజనల్ ఆఫీస్కు వెళ్ళి ఎంక్వైరీ చేశారు బాధితులు. అయితే అక్కడ కూడా బోర్డు తిప్పేశారని తెలుసుకున్న బాధితులు ఏం చేయాలో తోచక మీడియాతో తమ ఆవేదనను పంచుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ బ్యాంకు పెట్టారని బ్యాంకులో జాయిన్ అయిన సభ్యులండి. వీళ్ళ ద్వారా చాలామందితో కట్టించారండి. వీళ్ళు మోసపోవడమే కాక వాళ్ళని కూడా మోసం చేశాడండి. ఈ బియ్యం పేరు చెప్పు వెంకటండి. ఇక్కడే కదండి ఇతను వైజాగ్ బ్రాంచ్ పెట్టాడండి, సోడవరంలో పెట్టాడండి, నర్సీపట్నలో పెట్టాడండి. ఇలా అందరినీ మోసం చేసుకుంటూ 50 లక్షల రూపాయలు స్కామ్ చేశాడండి ఇతను. ఇతను పైన గట్టి చర్య తీసుకుంటారని మీడియా వాళ్ళని, పోలీసుల్ని, డిపార్ట్మెంట్ వారిని, రాజకీయ వ్యక్తంగా ఎవరు పెద్దలు ఉంటే వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నామండి. మాకు మేము అది తిని మేమేమో ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉందని చెప్పి రమేష్ గారని అంకరెడ్డి రమేష్ గారని వచ్చి పప్పుల చీటీలకి వాటికి కొంచెం మీరు చేస్తే మీకు కమిషన్ వస్తుంది, మీకు జీతాలు ఇస్తారని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మోటివేషన్ బాగా చేశారండి. వచ్చిన తర్వాత మా ద్వారా చాలామంది చీటీలు కట్టించాము ప్రతి ఒక్కరికి చెప్పి, కానీ నేను అన్యాయం చేస్తారనుకోలేదండి. చాలా మోసపోయాము. దగ్గర 3 లక్షల వరకు కట్టించాము. దగ్గర 40 మంది 50 మంది కట్టించాం, గ్రూపులు కట్టించామండి. పప్పుల చీటీలు 300 చీటీలు అండి. ఇవి ఏంటవి గిఫ్ట్లు ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తామని మమ్మల్ని మోటివేషన్ చేసి మమ్మల్ని అందరినీ ఇదిలోకి లాగి మే నెలలో ఇస్తాం, జనవరిలో ఇస్తాం, డిసెంబర్లో ఇస్తామని 2 సంవత్సరాల నుంచి అలా లాక్కొస్తున్నారు. ఎంతైనా మీరు మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడ మేనండి. రమేష్ అండి, అంకారెడ్డి రమేష్ అని పోలవరం అండి. ఆయన నెల అయ్యేసరికి అమౌంట్ ఇవ్వకపోతే మీకు చీటీలు తగ్గిపోతాయి, వడ్డీలు పడతాయి, ఫైన్ పడుతుంది, టార్చర్ టార్చర్ చేసేవారు. ఇప్పుడు ఆయనకి కాంటాక్ట్ చేస్తే అసలు లెక్కే చేయట్లేదండి, ఏంటన్నది చెప్పట్లేదు. ఇంక మేము మా ఫ్యామిలీకి ఏం చెప్పలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లండి, భర్త చనిపోయాడు, ఏదో బ్రతుకుదామని నేను బయటకు వచ్చాను. అది కూడా ఇప్పుడు బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా చేశాను. నలుగురిలోనే ఎదవలు చేసి అసలు ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇదిలోకి ఇడ్చేస్తున్నారు, ఇంట్లో కూర్చోడానికి కూడా అవకాశం ఉండట్లేదు, తలెత్తుకోలేకపోతున్నారు. నమ్మి చేసినందుకు మమ్మల్ని చైర్మన్ గారు రమేష్ గారు మోసం చేశారు. మీ మీడియా ద్వారా ఏమైనా మాకు న్యాయం చేయిస్తారని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆత్మనిర్భర్ భారత్ కు మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్. మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు. ఫ్రంట్ లైన్ వారియర్ పోలీసులకు పూజా సామాగ్రిని అందజేసిన దోరేపల్లి దిలీప్ నాయుడు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.